కుటుంబ పాలన అంతమొందించి తెలంగాణ తలరాత మారుస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఎన్నికల హామీల అమల్లో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని లక్ష్మణ్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ నేతలు జనంబాట పట్టారు. మార్పు కోసం బీజేపీ జన చైతన్య యాత్రకు యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధి నుంచి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక బస్సుకు పూజలు చేసిన అనంతరం జెండా ఊపి యాత్రను ప్రారంభించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. భువనగిరిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ బస్ యాత్రకు తొలి రోజు నుంచి స్పందన లభించింది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏసీసీ సభ్యుడు దేవరపల్లి సత్యనారాయణ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి నియంతృత్వ పోకడలు పోతోందని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న ఆయన కుటుంబ పాలనకు ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. కేంద్రంలో మోడీ చేస్తోన్న అభివృద్ధి రాష్ట్రానికి అందిస్తోన్న నిధులను ఏకరువు పెట్టారు. ఈ యాత్ర తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజానికాన్ని చైతన్యం చేయడానికి 4 కోట్ల ప్రజల తరఫు నుంచి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ యాత్ర బయలుదేరింది. ఇచ్చిన మాటలు ఎందుకు మీరు నెరవేర్చలేదు? ఇవాళ ఎవరైతే తెలంగాణ మరి అమరులై వాళ్ళ కుటుంబాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఎన్నికల ఇచ్చిన హామీలు వాగ్దాలు విస్మరించి టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు లక్ష్మణ్. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని లక్ష్మణ్ మండిపడ్డారు. రైతు బంధు పథకంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా అవినీతికర కుటుంబ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. 2019లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. నరేంద్ర మోడీ గారి పనితీరు, వారి విధానాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. 4 సంవత్సరాలు మోసపోయారు. మీ మోసాలను నిలగట్టడానికి ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసింది, దళితులను దగా చేసింది, బీసీలను దగా చేసింది, మహిళలను మోసం చేసింది. 40 సంవత్సరాల కాంగ్రెస్ మోసాలను, 4 సంవత్సరాల టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడానికి ఈ యాత్ర. కాంగ్రెస్ టీడీపీ పాలనలో తెలంగాణ 70 ఏళ్లుగా దగాకు గురైందన్న లక్ష్మణ్, కేంద్రంలో అవినీతి రహిత పాలన అందిస్తోన్న బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.